హలో వ్యూహర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాల ప్రకారం శివుడికి అనేక పేర్లున్నాయి మంజునాథస్వామి మల్లికార్జున స్వామి పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు శంకరుడితో మరెన్నో పేర్లను ఈశ్వరుణ్ణి హిందువుల్లో ఎంతో భక్తితో కొలుస్తారు ఈ కైలాసనాథుణ్ణి ఆరాధించేటప్పుడు అనేక మంది ముందుగా బిల్వపత్రాలతో పూజించటం పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తోంది శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారేడు చెట్టుకు గల బిల్వపత్ర ఆకులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తారని చాలామంది నమ్ముతారు అసలు ఈ చెట్టుకు బిల్వపత్ర ఆకులకు శివుడికి గల సంబంధం ఏంటి మారేడు చెట్టు ప్రాముఖ్యత ఏంటి ఇవంటే ఆ పరమశివుడికి ఎందుకంత ఇష్టమో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి బిల్వపత్ర ఆకులను చూస్తే బ్రహ్మ విష్ణు మరియు శివుడు అనే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారని అనేక మంది హిందూ భక్తులు నమ్ముతారు అలాగే ఈ బిల్వ ముందు భాగంలో అమృతం వెనక భాగంలో యక్షులు ఉన్నాయి అని కూడా పురాణాలలో పేర్కొనబడింది అందుకే ఈ మారేడు చెట్టును ఒక దైవంగా భావించి ఆ చెట్టును కూడా అనేక మంది హిందువులు కొలుస్తారు హిందూ పురాణాల ప్రకారం ఈ బిల్వపత్ర ఆకులు శివుణ్ణి ప్రేమిస్తాయట దీని గురించి మూలస్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది పార్వతీదేవి చెమట హనిమందార పర్వతం మీద పడినప్పుడు ఈ పవిత్రమైన మారేడు చెట్టు పుట్టింది పార్వతీదేవి ఈ చెట్టు యొక్క మూలంలో ఉంది అందుకే ఈ చెట్టు ఆకులు శివుణ్ణి ప్రేమిస్తాయని పురాణాలలో చెప్పబడింది బిల్వపత్ర ఆకులతో ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరతాయని అనేక మంది హిందువుల నమ్మకం హిందూ పురాణాల ప్రకారం శివుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది సి అంటే శాశ్వత ఆనందం పురుషుల శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థం శివుణ్ణి లింగరూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి శివుణ్ణి ఆరాధించే అనేక మంది భక్తులు శివాలయాల వద్ద బిల్వ మొక్కను ఎక్కువగా పెంచుతారు బిల్వ చెట్టు శివుని రూపం అని కూడా చాలా మంది నమ్ముతారు బిల్వ ఆకులు మూడు వేదాలని వాటి కొమ్మలు ఉపనిషత్తులు బిల్వపత్ర చెట్టు రాజు అని అనేక మంది హిందువుల నమ్మకం అలాగే మారేడు చెట్టును ఆరాధిస్తే పేదరికం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది శివుని పూజ కోసం బిల్వపత్ర ఆకులల్లో తెల్లని మచ్చలు ఉండకూడదు అలాగే ఆకులు చిరిగిపోయి ఉండకూడదు అలాగే ఈ బిల్వపత్ర ఆకుల మీద ఎలాంటి పురుగులు ఉండకూడదు అందుకే శివుని పూజకు ఈ ఆకులను తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి బిల్వ మూడు ఆకుల నుండి వచ్చే శక్తి మనకు కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శివతత్వ ఆకుల చివరి నుండి వాతావరణంలోకి వ్యాపించి సానుకూల శక్తినిస్తుంది శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బిల్వ పత్రాలతో అనేక మంది పూజ చేస్తారు శివుడికి బిల్వపత్ర ఆకులతో పాటు గంధపు చెక్క పువ్వులు పండ్లు నువ్వులు కూడా సమర్పించవచ్చు అలాగే శివుడికి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైంది మారేడు చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది ఈ చెట్టు కరువు కాటకాలతో సంబంధం లేకుండా ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని పెరుగుతుంది ఈ చెట్టుకు గల ఆకులను కోసిన తర్వాత ఏడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఇంతటి పవిత్రత గల ఈ పత్రాలను శివలింగం సన్నిధిలో ఉంచితే వాటి పరిమళం ఔషధి తత్వాలతో భక్తులకు ఆరోగ్యాన్ని అందిస్తాయని పురాణాలలో పేర్కొనబడింది అంతేకాక వీటి వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పబడింది ఇవి తమ పరిమళంతో చుట్టూ ఉండే వాతావరణాన్ని ఇట్టే మార్చేస్తాయని ఇంతటి విశేషాలున్న మారేడు పత్రాలను శివుడు ఎక్కువగా ఇష్టపడతాడని వేద పండితులు చెబుతున్నారు సో చూశారు కదా వ్యూహర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి హలో వ్యూర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వాసుకిని తన మెడలో ధరించాడనే విషయం మీకు తెలుసా పరమశివుడు తన మెడలో సర్పాన్ని ఎందుకు వేసుకున్నాడో మీకు తెలుసా ముక్కంటి అయిన పరమేశ్వరుడు నిరాడంబరుడు పరమశివుడు పులి చర్మాన్ని ధరించి తలపై నెలవంక మెడలో సర్పాన్ని ధరించి ఉంటాడు ఈరోజు మనం పరమేశ్వరుడి మెడలో నాగాభరణమైన సర్పం వాసుకి గురించి తెలుసుకుందాం అన్ని వేళల్లో ఆ నాగరాజు శివుని మెడలోనే ఉంటాడు కశ్యప ప్రజాపతికి గల పద్నాలుగు మంది భార్యలలో వినత కద్రువలు ఇద్దరు వినతకు గరుద్మంతుడు అనూరుడు అనే ఇద్దరు కుమారులు వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు కద్రువకి వెయ్యి మంది సర్పాలు సంతానం వీరిలో పెద్దవాడు ఆదిశేషువు పాలసముద్రం సమీపంలోని తెల్లని గుర్రాన్ని దూరం నుండి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా ఉందని చెబుతుంది అయితే అది అంగీకరించని వినత తోక తెల్లగానే ఉందని వాదిస్తుంది దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర వెయ్యేళ్లు పరిచారికగా ఉండాలని ఒకవేళ తోక తెల్లగానే ఉంటే నీ దగ్గర వెయ్యేళ్లు బానిసగా ఉంటానని వినతతో కద్రువ పందెం కడుతుంది ఇంతలో రాత్రి కావటంతో మరుసటి రోజు ఉదయం వచ్చి పరీక్షిస్తామని వెళ్ళిపోతారు గుర్రం తోక తెల్లగానే ఉంది పందెంలో ఎలా గెలవాలి అని ఆలోచిస్తూ కద్రువ ఉంటుంది ఆ సమయంలో అకస్మాత్తుగా ఆమెకు ఆలోచన వస్తుంది తన కుమారులను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి గుర్రం తోకని చుట్టుకోవాలని చెబుతుంది దీనికి వారు అంగీకరించరు ఇది ధర్మ సంబంధం కాదని వాదిస్తారు ఆ సమయంలో తల్లి కొడుకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతాయి వాదనతో ఆగ్రహం చెందిన తల్లి తన మాటలను పట్టించుకోని కారణంగా భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని తన కుమారులకి శాపం పెడుతుంది ఈ శాపంతో భయపడిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవటంతో ఆ గుర్రం తోక నిజంగానే నల్లగా ఉందని నమ్ముతుంది దీంతో ఇచ్చిన మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా వినత పనిచేస్తుంది ఆ తర్వాత వినత రెండో కుమారుడైన గరుద్మంతుడు బానిస బంధనాల నుంచి తన తల్లికి విముక్తి కలిగేలా చేస్తాడు తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు ఆ శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువుని తన శేషతల్పంగా చేసుకుంటాడు దీంతో ఆదిశేషునికి ఎలాంటి మృత్యు భయం లేకుండా పోయింది రెండో వాడైన వాసుకి మహాశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన భోలాశంకరుడు ప్రత్యక్షమై వాసుకి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు శివుడు మృత్యుంజయుడు కాబట్టి దీంతో ఆ శివుడి మెడలో ఉన్న వాసుకి కూడా ఎలాంటి మృత్యువు దరిచేరలేదు ఆనాటి నుండి నేటి వరకు కూడా శివుడి మెడలో ఆ వాసుకి దర్శనమిస్తూ ఉంటాడు సర్పాన్ని మెడయందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుణ్ణి నాగాభరణుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తారు ఈ విధంగా వాసుకి నిరంతరం శివుని మెడయందు ఉండటమే కాకుండా శివునికి సేవలందిస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు అందువల్ల శివుడు కూడా తన వాహనమైన నందీశ్వరుడికి సమానంగానే వాసుకిని కూడా ప్రేమిస్తాడు అందుకే మనం వాసుకి లేని శివుణ్ణి ఎక్కడా చూడలేం సో చూశారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి